ఏ పంటలోనైనా నాణ్యమైన అత్యధిక దిగుబడులు సాధించాలంటే మంచి విత్తనం ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. చాలాసార్లు రైతులు సస్యరక్షణ కోసమే అధిక భాగం ఖర్చు చేస్తూ ఉంటారు. పురుగులు తెగుళ్లు ఆశించాక వాటి నివారణ కోసం రకరకాల మందులను ఖరీదును సైతం లెక్క చేయక యథేచ్ఛగా వాడుతూ ఉంటారు. నివారణ కన్నా నిరోధం మేలని మనకు తెలిసిందే కదా. పంట వేసిన తర్వాత రసాయనాలు పిచికారీ చేసి అనవసరంగా ఖర్చులు పెంచుకోవటం కంటే పంటలు విత్తడానికి ముందుగానే విత్తన శుద్ధి ప్రక్రియను చేపట్టడం ద్వారా పంట తొలి దశల్లో వచ్చే చీడపీడల్ని నిరోధించుకుని తక్కువ ఖర్చుతో అధిక ఫలసాయాన్ని సాధించవచ్చు. మరి ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా చేయాల్సిన విత్తన శుద్ధి వివరాలను ఇప్పుడు చూద్దాం. విత్తన శుద్ధి అనేది విత్తనానికి రక్షక కవచంలా పనిచేస్తుంది. విత్తన శుద్ధి ప్రక్రియలో విత్తనానికి పట్టించే పురుగుమందు, చీడపురుగుల్ని, తెగులుమందు, వివిధ శిలీంధ్రాలను పంటను ఆశించకుండా నిరోధిస్తుంది. సాధారణంగా విత్తన శుద్ధికి వాడే రసాయనాలు మనుషులకు, పశువులకు హానికరంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ఆహారంగా వాడకూడదు. విత్తన శుద్ధికి వాడే మందును సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే మొలక శాతం దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదైతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. విత్తనాన్ని 8 నుంచి 10 తేమ శాతం వరకు ఆరనిచ్చి ఆ తరువాతే విత్తన శుద్ధి చేయాలి. ఎక్కువ తేమ శాతం ఉంటే కొన్ని మందులు విత్తన మొలక శాతాన్ని నష్టపరుస్తాయి. మరిప్పుడు పలు పంటల్లో విత్తన శుద్ధి విధానం ఎలానో చూద్దాం. ముందుగా వరిలో చూసినట్లయితే విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి లీటరు నీటిలో 3 గ్రాముల కార్బండిజం కలిపి 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి ఆ తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దీనివల్ల అగ్గితెగులు, పాముపొడ, కాండం కుళ్ళు వంటి తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలను ఈ మందు అడ్డుకుంటుంది. మొక్కజొన్నలో కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ను ముందుగా కలిపి ఆరబెట్టి ఆ తరువాత తెగులు మందులైన మ్యాంకోజెబ్ లేదా తైరం లేదా కాప్టన్ 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంట తొలిదశలో వ్యాపించే ఆకుఎండు తెగులు, తుప్పు తెగుళ్లను నిరోధించవచ్చు. కందిలో 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల కార్బండిజం కిలో విత్తనానికి పట్టించి తరువాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడే విత్తనంతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ముందుగా శిలీంధ్రనాశినితో, ఆ తరువాత క్రిమిసంహారక మందుతో, చివరిగా రైజోబియంతో శుద్ధి చేయాలి. మినుము పైరుకు విత్తన శుద్ధి చేయటం వల్ల రసం పీల్చే పురుగులు ఆశించవు. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ ఫార్ములేషన్ను కలపాలి. ఇలా శుద్ధి చేసిన విత్తనాలను 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని తరువాత శిలీంధ్రనాశిని మందైన టెబ్యుకోనజల్ 2% పొడిమందు కిలో విత్తనానికి 1 గ్రాము చప్పున కలిపి శుద్ధి చెయ్యాలి. విత్తడానికి అరగంట ముందు విత్తనాలను శుద్ధి చేసుకుని పొలంలో చల్లుకోవాలి. వేరుశెనగలో కాండం కుళ్ళు వైరస్ తెగుళ్లు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిపాస్తో విత్తన శుద్ధి చెయ్యాలి. మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 1 గ్రాము టెబ్యుకోనజల్ పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి. అలానే ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రాగి పంటలోనైతే కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేస్తే అగ్గితెగులు, ఆకుమాడు తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు. అదే మిరపలో వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ 150 గ్రాములు,
లీటరు నీటికి కలిపి కిలో విత్తనాన్ని 20 నిమిషాలు నానబెట్టి తరువాత 2 సార్లు మంచునీటితో కడిగి నీడన ఆరబెట్టాలి. తరువాత ఈ ఆరబెట్టిన విత్తనాలను రసం పీల్చు పురుగుల నుండి రక్షించేందుకు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. ఇలా విత్తన శుద్ధి ఆచరించడం ద్వారా విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమించే చీడపీడల బారి నుంచి లేత పైర్లను రక్షించుకోవచ్చు.